మిషన్ కాకతీయలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ సుమతి గారి ఆధ్వర్యంలో కంది గ్రామంలో కిసాన్ సాగర్ చెరువును దత్తత తీసుకొని ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. పోలీసులంటే మేము రక్షకులమే కాదు, మేము ప్రజల్లో భాగస్వామ్యం, ప్రజాసేవలో పాల్గొంటాం, ప్రజలతో మమేకమవుతామని చెప్పి మొన్న ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో ఈరోజు చెరువుల పునరుద్ధరణలో భాగస్వామ్యం కావడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. చెరువులంటే ఈరోజు ప్రజలవి, చెరువులంటే గత ప్రభుత్వాల హయాంలో కేవలం ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు మాత్రమే సంబంధంగా ఉన్నటువంటి చెరువులు నేటి తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చెరువు పనులంటే రైతన్నలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ఒకరోజు వేతనాన్ని ఈ యొక్క చెరువులకు దత్తతగా ఇవ్వడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒకరోజు వేతనంలో భాగంగా 32,18,00,000 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని మిషన్ కాకతీయకు అందించడం జరిగింది. ఈ 32,18,00,000 రూపాయలు అందించిన గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ, టీఎన్జిఓలు కానీ, కార్మికులు కానీ వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, నా పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం మిషన్ కాకతీయ కార్యక్రమానికి ఇప్పటి వరకు 41,16,00,000 రూపాయలు విరాళాల రూపంలో రావడం జరిగింది. ఇటు ఉద్యోగులే కాకుండా వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు కూడా ప్రభుత్వం ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది. కాకతీయుల కాలంలో తవ్వించినటువంటి ఈ చెరువులను ఒక గొప్ప వారసత్వ సంపదకు పునర్జీవం పోసేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున 42 కోట్ల రూపాయలకు ప్రభుత్వ కార్యక్రమానికి రావడం అంటే ప్రజలు ఎంత భాగస్వామ్యం అవుతున్నారో చూడండి. 42 కోట్లు వేతనం రూపంలో, విరాళాల రూపంలో వస్తే రైతాంగం చెరువు మట్టిని తమ పంట పొలాల్లో పూడిక రూపంలో వేయడం ద్వారా 100 కోట్ల రూపాయల ప్రజల భాగస్వామ్యం కూడా మాకు వస్తూ ఉంది. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా 200,000 ట్రాక్టర్ల పూడిక మట్టిని రైతాంగం తమ పొలాల్లో కొట్టుకోవడం ద్వారా, తమ పొలాల్లో పోసుకోవడం ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కూడా తీసుకోవడం జరిగింది. అందువల్ల పనులు ఇంకా వేగంగా చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మేము కాంట్రాక్టర్లు కూడా ఒకటే చెప్తున్నాం, కొంతమంది టెండర్లు వేసి తిరిగి పనులు ప్రారంభించడం లేదు, అగ్రిమెంట్లు చేయడంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లకు కూడా మేము ఆదేశించడం జరిగింది, టెండర్లు వేసి పనులు తొందరగా ప్రారంభించినటువంటి కాంట్రాక్టర్లను మరి వారి మీద చర్యలు తీసుకోండి, వారిని బహిష్కరించండి, వారి ఈఎండిని ఫోర్ఫిట్ చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు ఇంజనీర్లకు ఆదేశించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చెరువు యొక్క పూడిక మట్టిని రైతులు తీసుకుపోయినటువంటి చోట, రైతులు ముందుకు రానటువంటి చోట, రైతులకు సరిపోయినటువంటి చోట ఇతర అవసరాలకు కూడా పూడిక మట్టిని తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఉన్న సమయం 1 నెల రోజులు మాత్రమే ఉంది. రైతులకు ప్రోత్సహించమన్నాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు రైతుల భాగస్వామ్యాన్ని రకరకాలుగా ప్రోత్సహిస్తున్నాం. రైతులకు సరిపోయిన తర్వాత ఇంకా కూడా పూడిక ఉన్నప్పుడు అది ఇటుక బట్టీలు తీసుకుపోయినా, పాత బావులు పూడ్చడానికైనా, లోతట్టు ప్రాంతాలు పూడ్చడానికైనా, ఏ అవసరానికైనా కూడా తీసుకుపోవడానికి ప్రభుత్వం అనుమతించడం జరిగింది. దాన్ని అన్ని రకాలుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వాల హయాంలో పట్టించుకోకపోవడం వల్ల అక్రమ తవ్వకాలు జరిగినాయి. చెరువులు ఇష్టారీతిలో తవ్వుకొని రోడ్లు పోసుకున్నారు, చెరువుల ద్వారా బేస్మెంట్లు నింపుకున్నారు, ఒక ప్రణాళిక లేకుండా పెద్ద పెద్ద లోతైనటువంటి గుంటలు తవ్వడం ద్వారా అనేక మంది పిల్లలు, విద్యార్థులు కూడా ఈత కొట్టడానికి వెళ్ళి ఆ గుంటల్లో చిక్కుకొని చనిపోవడం కూడా జరిగింది. అందువల్ల భవిష్యత్తులో అటువంటి ఎక్కడైనా చెరువుల్లో అనుమతి లేకుండా అక్రమ తవ్వకాలు చేసిన వారి మీద కూడా క్రిమినల్ కేసులు పెడతాం, చట్టరీత్యా వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.